హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి మయన్మార్ మీదుగా తెలంగాణ నుంచి విదర్భ వరకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళాం. తక్కువ వర్షాలు ఏ జిల్లాలో నమోదవుతాయి, ఎక్కువ వర్షాలు ఏ జిల్లాలో నమోదవుతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మయన్మార్ వద్ద కేంద్రీకృతమైంది. ప్రస్తుతానికి ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆదిలాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ మీదుగా ఈ అల్పపీడనం మహారాష్ట్రలోని విదర్భ వరకు విస్తరించి వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా తెలంగాణలో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి మరొక 2 రోజుల పాటు. అంటే తెలంగాణ జిల్లాలో మరొక 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలుంటాయి. మధ్యాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.